ఆర్టీసీ భవితవ్యం ఏంటి? మిగతా సగమైనా ఉంటుందా? అది కూడా ప్రైవేట్ పరం అవుతుందా? మిగతా 5,000 బస్సుల స్థానంలోనూ ప్రైవేట్కు పర్మిట్లు ఇచ్చేస్తారా? కార్మికుల ఉద్యోగాలు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నట్టేనా? మూడు రోజుల్లో అంటే నవంబర్ 6 తేదీలోగా బేషరత్తుగా డ్యూటీలో చేరితే రక్షణ ఉంటుంది, అన్ని రంగాలుగా భవిష్యత్తు ఉంటుంది. మంగళవారం అర్ధరాత్రి కల్లా విధుల్లో చేరకపోతే మిగతా 5,000 బస్సుల రూట్లు ప్రైవేట్కే ఇస్తాం. నవంబర్ 2 తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలివి. మీకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, ఇచ్చినప్పుడు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలా, మీ కుటుంబాలను బజారును వేయద్దు. ఒకవేళ ఈ 3 రోజుల్లో నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి వరకు జాయిన్ కనుక మీరు కాకపోతే, కార్మికులు కాకుండా ఉంటే, మిగతా 5,000 రూట్లను కూడా ప్రైవేట్గా ఇచ్చేస్తాం. అందులో ఏం సందేహం కూడా అవసరం లేదు. వీఆర్ ప్రిపేర్డ్. ఇంకా ఏదో ఒక సందర్భంలో జరగాల్సిందే, ఈ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ ఇదంతా పోవాల్సిందే, తప్పదు. మేము రాజ్య నిర్వహణలో ఇటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది, సహజమైన విషయం. ఉద్యోగాల్లో చేరాలని తాను ఇచ్చిన గడువును కార్మికులు పట్టించుకోకపోవడంతో ఇక తనదైన దారిలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక కథ ముగిసినట్లే. ఆర్టీసీ ఇప్పుడున్న రూపంలో ఇక ఏ మాత్రం కొనసాగదు, ఇది ఖాయం. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధపడుతుంది అని అధికార వర్గాలు వివరించాయి. ఈ దశలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలొగ్గితే భవిష్యత్తులో వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అందువల్ల ఏది ఏమైనా కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.